ఇది ఒక్క సంఘటన అయితే మనం అనుకోవచ్చు. మనం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే, గత ఒక 3 రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ళ డ్రైవర్ని శవాన్ని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పి, యాక్సిడెంటల్గా మీ అబ్బాయి చనిపోయి మీ అంటే నా దగ్గర పనిచేసి మీకు మీ అబ్బాయి చనిపోయాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించి చూస్తే ఆ అబ్బాయి దళిత కులాలకు చెందిన వ్యక్తి. ఆ ఎమ్మెల్సీ 2 రోజులు ఏం కనిపించలేదు. ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన అబ్బాయి ఒప్పుకున్నా, ఆ ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు నేనే చంపానని. చంపానని ఒప్పుకున్న తర్వాత దాని మీద ఎంత పురోగతి ఉందో దాన్ని అందరూ భావిస్తుంది ఏంటంటే, ఆ అబ్బాయిని ఎట్లా అయినా సరే ఎమ్మెల్సీని ఎలాగైనా బయటికి వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా లావాదేవీలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంతో, చాలామంది మంత్రివర్గాలతో ఆయనకి మంత్రులతోటి లావాదేవీలు ఉన్నాయి, అందుకని వదిలేస్తారని చెప్తా ఉన్నారు. అంటే వీటన్నిటిని కవర్ చేసుకోవడానికి, వీటిని సమర్థించుకోలేక ఇలాంటి గొడవ వైసీపీ ప్రభుత్వం రేపిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసలు ఇలాంటి సమయంలోనే ఎందుకు ఈ గొడవ లేపాలి? అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అని నిజంగా మనస్ఫూర్తిగా ఉంటే 25 జిల్లాలు ఉన్నాయి, 25 జిల్లాల్లో ఒక కోనసీమగా పెట్టుండాలంటే అన్ని జిల్లాలతో పాటు చెప్పు ఉండాల్సింది. ఆ జిల్లాల సమస్యగా ఉండేది అది ఆ రోజున, లేదా కనీసం కడపకి, కడప జిల్లాకు కూడా పెట్టుకొని ఉండొచ్చు కదా అంబేద్కర్ గారి జిల్లా అని, లేదా కడపని 2-3 జిల్లాలుగా చేసినప్పుడు ఏదో ఒక ప్రాంతానికి పెట్టుకొని ఉండొచ్చు కదా. అంటే ఇది మనది ఎంత కాదనుకున్నా నాయకులకి ఎంత, నా ఉద్దేశం నాయకులు అంటే వైసీపీ గురించి కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే చాలా సున్నితంగా వ్యవహరిస్తారు కులాలకు సంబంధించి. ఎందుకంటే మనం ఎంత క్యాస్ట్లెస్ సొసైటీ, క్లాస్లెస్ సొసైటీ అని అంబేద్కర్ గారు ఊహించింది ఆశించింది ఒక రోజులో జరగదు. చాలా అత్యున్నతమైన ఒక అది ఆలోచన, అది అది సాధించే దిశలో చాలా ఒక ఉన్నవాటిని సవరించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి.